పిల్లలందరికీ శుభాకాంక్షలు. ఈ ఏడాది ఏప్రిల్ 3వ తేదీ నుండి జరగబోయే ఎస్ఎస్సి పరీక్షలకు సన్నద్ధమవుతున్న మీకందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. మిమ్మల్ని తయారు చేస్తున్న ఉపాధ్యాయుని బృందానికి అందరికీ కూడా నా హార్దిక శుభాభినందనలు. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా రాబోయే 10వ తరగతి పరీక్షల్లో సైన్స్ పేపర్లో పార్ట్ బిగా వస్తున్న జీవశాస్త్రం సబ్జెక్టుకి సంబంధించిన పేపర్ అనాలసిస్ ప్రశ్నపత్ర విశ్లేషణ చేయడం ద్వారా అత్యధిక మార్కులని స్కోర్ చేసేందుకు ఎలా చేయొచ్చు అన్న అంశం మీద మనం మాట్లాడుకుందాం. ఈ ఏడాది మనకి కొత్తగా ప్రవేశపెడుతున్న 6 పేపర్ల విధానంలో సైన్స్ పేపరు ఎప్పటిలాగానే 5వ పేపర్గా వస్తుంది. ఈసారి గతంలో రాసినట్టుగా భౌతిక శాస్త్రం ఒకరోజు, జీవశాస్త్రం ఒకరోజు కాకుండా రెండు సబ్జెక్టులు కూడా ఒకే రోజు ఒక పేపర్ తర్వాత ఒక పేపరు రాసే పరిస్థితి ఉంటుంది. సో రెండు సబ్జెక్టులు కూడాను ఒకే రోజు మనం పరీక్షలోని రాయవలసిన అవసరం అక్కడ కలుగుతుందన్నమాట. దీనికోసం మనం ఎలా సన్నద్ధం అవ్వాలి అన్నది ఇందులోని జాగ్రత్తగా చూడాలి. దీంట్లో భాగంగా ముందు అసలు సమయం ఎంత ఇస్తారు అన్నది మనం చూస్తే, మొత్తం 3 గంటల 15 నిమిషాల పాటు మనకి పరీక్షా సమయం అయితే, అందులో మొదటి 15 నిమిషాలు పరీక్ష కోసం ఇచ్చిన పరీక్ష పత్రం అంటే క్వశ్చన్ పేపర్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవడానికి ఉంటుంది. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలు మనకు కనిపిస్తాయి, పార్ట్ ఏ భౌతిక శాస్త్రం అంటే భౌతిక రసాయన శాస్త్రాలు, పార్ట్ బి జీవశాస్త్రంగా ఉంటుంది. ఇందులో పార్ట్ ఏలో మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు చెప్పినట్టుగా 1 నుండి 16వ ప్రశ్న వరకు ఉంటే, జీవశాస్త్రం పార్ట్ బిగా 17వ ప్రశ్న నుంచి 33వ ప్రశ్న వరకు మొత్తంగా 17 ప్రశ్నలు మనకి ఈ సెక్షన్లో కనిపిస్తాయి. సో మనం 17వ ప్రశ్న నుంచి ప్రారంభిస్తాము. దీనికోసం ఒకే ప్రశ్నపత్రం ఇచ్చినప్పటికీ రెండు ఆన్సర్ షీట్స్ వేరువేరుగా ఇవ్వడం జరుగుతుందన్నది మనకి డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ వారు చెప్పిన విషయం. కాబట్టి మొదటి గంటన్నరలో ఫిజిక్స్ రాసిన తర్వాత 2వ గంటన్నరలో మనం జీవశాస్త్రాన్ని వేరే బుక్లెట్పై రాస్తాము. దాంట్లో భాగంగా మనం సెక్షన్స్, ఇందులో ఉన్న టోటల్ సెక్షన్స్ ఎన్ని, ఆ సెక్షన్స్లో ఉన్న ప్రశ్నలు ఎన్ని, ఏ విద్యా ప్రమాణాలు అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ నుంచి ఆ ప్రశ్నలు ఉంటాయి, ఏ తరహా ప్రశ్నలు ఉంటాయి అన్నది మనం ఇందులో జాగ్రత్తగా చూద్దాం. మొత్తంగా 4 విభాగాలు మనకు కనిపిస్తాయి, విభాగం 1, అలాగే విభాగం 2, విభాగం 3, అలాగే చివరిలో విభాగం 4, విభాగం 4. మొదటిగా మనం విభాగం 1లోని ప్రశ్నల గురించి చూద్దాం. ఈ విభాగంలో మొత్తంగా 6 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్న కూడా ఒక్కొక్క మార్క్నే తీసుకొస్తుంది. సో 6 × 1 = 6 మనకి మొత్తంగా వచ్చే ఇందులో మార్కులు. ఈ విభాగంలో మనకి విద్యా ప్రమాణాల పరంగా చూస్తే ఒక్క AS3 అంటే ప్రయోగాలు చేయడం అనే ఒక అకాడమిక్ స్టాండర్డ్ తప్ప మిగిలిన అన్ని రకాల ప్రశ్నలు కూడా ఇందులో కనిపిస్తాయి. ప్రధానంగా AS1కి సంబంధించిన ప్రశ్నలు మనకి 2 ప్రశ్నలు మనకు కనిపిస్తాయి. AS1 నుంచి అంటే మన అవగాహనని పరిశీలించే ప్రశ్నలు ఇవి. అలాగే AS2 నుంచి కూడా ఒక ప్రశ్న వస్తుంది. AS2లో మనకి సాధారణంగా తెలుసు 2 రకాల ప్రశ్నలు ఉంటాయి. 1 ఊహించి చెప్పడం, 2 ప్రశ్నలు అడగడం. ఇక్కడ మనకి ఇచ్చిన ప్రశ్నలో ఊహించి చెప్పడానికి సంబంధించిన ప్రశ్న ఇచ్చాడు, అలాగే ప్రశ్నలు అడగడానికి సంబంధించిన ప్రశ్న కూడా ఇవ్వచ్చు. అలాగే మరొక ప్రశ్న ఇక్కడ ఒక పట్టిక మనకు కనిపిస్తుంది. పట్టికలు అనగానే ఇవి సమాచారానికి సంబంధించిన అంశం. ఇది AS4లోకి వస్తుంది. చాలా తేలిగ్గా మార్కులు తెచ్చుకునే రకానికి సంబంధించిన ప్రశ్నల్లో ఇది కూడా 1, ఎందుకంటే ఇక్కడ మనకి ఆన్సర్స్ అన్నీ ఇక్కడే కనిపిస్తాయి. సో కిందనున్న ప్రశ్నకి సమాధానం
ఎక్కడ ఆన్సర్ దొరుకుతుంది అన్నది ఈ విభాగంలోనే కనిపిస్తుంది కాబట్టి పట్టికలోనే కనిపిస్తుంది కాబట్టి చాలా తేలిగ్గా దీని నుంచి మనకి మార్కులు అనేవి వస్తాయి అలాగే ఇంకొక ప్రశ్న మనకి చూడండి జీర్ణాశయంలో ఆకలి సంకేతాలకు కారణమయ్యే హార్మోన్ల పాత్రను నీవెట్లు ప్రశంసిస్తావు అన్నాడు ప్రశంస అన్నది ఏఎస్ 6కి సంబంధించింది కాబట్టి ఆరవ విద్యా ప్రమాణానికి సంబంధించిన ప్రశ్న ఒకటి ఉంటుంది అలాగే ఈ విభాగంలో చివరి ప్రశ్న అయిన 22వ ప్రశ్న మనకి ఏఎస్ 5 నుంచి అంటే బొమ్మలు గీయడం అనే ఒక విభాగం నుంచి విద్యా ప్రమాణం నుంచి మనకి ప్రశ్న అడగబడుతుంది సో ఆల్ టుగెదర్ ఈ విభాగంలో వచ్చే 6 ప్రశ్నల్లో ఒక ఏఎస్ 3 నుంచి తప్ప మిగిలిన అన్ని ప్రశ్నలు కూడా వస్తాయి ఏఎస్ 1 నుంచి 2 ప్రశ్నలు వస్తాయి ఇందులో మనం చూస్తే లోగో పటం గీయమని అడిగారు ఇందులో సో పటాలు గీయడం అనేది ఏఎస్ 5 అయితే మనకి అటువంటి పటాలు టెక్స్ట్ బుక్లో ఇక్కడ చూడండి మనకి మన పాఠ్యపుస్తకంలో జీవశాస్త్ర పాఠ్యపుస్తకంలో ఉన్న కొన్ని లోగోస్ ఆర్ సింబల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇటువంటివి తరచుగా అడుగుతూ ఉంటాడు ప్రశ్నాపత్రంలో ఇక్కడ రీసైక్లింగ్కి సంబంధించిన ఎంబ్లము అలాగే ఎయిడ్స్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధికి సంబంధించిన లోగో కూడా మనకు కనిపిస్తుంది ఇటువంటి లోగోస్ మన టెక్స్ట్ బుక్లో ఈ 3 లోగోసే ఉన్నాయి కాబట్టి వీటిని ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే ఇందులో ఏమైనా అడిగే అవకాశం అనేది ఉంటుంది ఇది అకాడమిక్ స్టాండర్డ్ 5లో పటాల క్రిందన అడగొచ్చు లేదా ఏఎస్ 1లో దీన్ని గుర్తించడం అంటే విషయ అవగాహన మనకు ఉందా లేదా చూడడానికి కూడా వీటిని అడిగే అవకాశం చివరిగా ఈ విభాగం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఈ విభాగంలోని ప్రశ్నల్ని మనం ఒక పదంలో కానీ లేదా ఒక పదం అంటే ఒక వర్డ్లో కానీ లేదా కొన్ని పదాల సముదాయం పద సముదాయం అంటే మనం ఫ్రేజ్ అంటాం ఒక 2-3 పదాలు అలాగని లేదా అవసరం అనుకుంటే ఒక చిన్న వాక్యం లేదా ఒక సమీకరణం వాళ్ళు ఇచ్చిన ప్రశ్నకి అనుగుణంగా పూర్తి వాక్యాలు రాయాల్సిన సందర్భాలు అన్నీ రావు ఓ పదం రాసినా సరే మనం దాన్ని కూడా మార్కులు పొందే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తక్కువ శ్రమతో చక్కగా మార్కులు దీని నుండి మనం తెచ్చుకోవచ్చు ఈ విభాగంలో మనం పూర్తి మార్కులను తెచ్చుకోవడానికి ఇందులో ఏ ప్రశ్నలు ఏ అకాడమిక్ స్టాండర్డ్స్ నుంచి ఇస్తున్నారు అన్నది మనం తెలుసుకుంటే అకాడమిక్ స్టాండర్డ్స్ అన్నదే మనకి ఎప్పుడూ కూడా మనకి ప్లస్ పాయింట్ అవుతుంది సో అకాడమిక్ స్టాండర్డ్స్ని గుర్తుపెట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళడం అనేది చేస్తే తగిన మార్కులు మనకి వస్తాయి ఇది విభాగం 1 ఆర్ సెక్షన్ 1కి సంబంధించింది ఇప్పుడు మనం విభాగం 2లోనికి వెళ్తాం విభాగం 2లో మొత్తంగా 4 ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకి 2 మార్కులు చొప్పున మొత్తంగా మనకు వచ్చే మార్కులు 8 4×2 8 మార్కులు ఈ విభాగం నుంచి మనం స్కోర్ చేస్తాం ఇందులో అన్ని ప్రశ్నలకి సమాధానాలు రాస్తాం అలాగే దీంట్లో ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే మొత్తం ఏఎస్ 1 నుంచి ఒక ప్రశ్న ఏఎస్ 1 నుంచి ఒక ప్రశ్న అలాగే ఏఎస్ 2 నుంచి 2 ప్రశ్నలు అడగడం మనం ఇందులో గమనిస్తాం ఏఎస్ 2 అంటే ప్రశ్నలు అడగడం లేదా ఊహించి చెప్పడం సో ఈ 2 కూడా ఏఎస్ 2కి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి అలాగే ఏఎస్ 4 నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ టేబుల్ అంటే సమాచార పట్టికలకు సంబంధించిన దాని నుంచి మనకి మళ్ళీ ఒక ప్రశ్న వచ్చే ఇది దీంట్లోనే ఫిక్స్ చేయడం జరిగింది సో దీంట్లో ఏఎస్ 1 అనగానే మనందరికీ తెలుసు మన నాలెడ్జ్ని ప్రశ్నించేవన్నీ కూడా ఇందులో ఉంటాయి భేదాలు కానీ ఉదాహరణలు కానీ లేకపోతే విశ్లేషణ కానీ కారణాలు చెప్పడం కానీ అటువంటి ప్రశ్నలు ఇందులో అడగడం జరుగుతుంది ఇందులో మీరు గమనిస్తే ముఖ్యమైన సంఘటనలు ఏవి కిరణజన్ సంయోగక్రియకు సంబంధించినవి అందులో క్లోరోప్లాస్ట్లు జరిగేవి అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇటువంటి ప్రశ్నలు మనకి ఏ పాఠం నుంచి అయినా రావచ్చు ఇక్కడ ఇచ్చింది కేవలం 1వ పాఠం అన్న విషయాన్ని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోకండి ఈ ప్రశ్నాపత్రాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దాని యొక్క బ్లూ ప్రింట్ను గమనిస్తే
ప్రతి పాఠం నుంచి కనీసం 5 మార్కులు మనకు వస్తాయి ఎందుకంటే 50 మార్కుల ప్రశ్నపత్రం మనకు ఉన్నది 10 లెసన్స్ కాబట్టి సగటున ప్రతి పాఠం నుంచి కూడా ఒక 50 మార్క్స్ క్వశ్చన్ పేపర్కి 10 ప్రశ్న 10 యూనిట్ల నుంచి మనకి ప్రశ్నలు అడగడం జరుగుతుంది కాబట్టి సగటున ప్రతి పాఠం నుంచి కూడా కనీసం 5 మార్కులు మనకి ఇవ్వడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో 8 మార్కులు గరిష్టంగా ఇచ్చే పరిస్థితి ఉంటుంది మనం క్వశ్చన్ పేపర్ కిందకి వెళ్ళేటప్పుడు అంటే సెక్షన్ 4 కి వెళ్ళేటప్పుడు ఇది ఎలా వస్తుంది అన్నది అక్కడ మనం చూద్దాం దీంట్లో మనం చూసేటప్పుడు ఈ ప్రశ్న చూడండి ఇక్కడ ఇవ్వబడిన 24వ ప్రశ్న దీంట్లో వ్యవసాయ శాస్త్రవేత్తను ఎటువంటి ప్రశ్నలు అడుగుతావు అని చెప్పేస్తుంది న్యాయంగా చెప్పాలంటే ఈ ప్రశ్న మనకి ఏఎస్ 2లో వచ్చే ప్రశ్న రెండు రకాల ప్రశ్నలు వస్తాయి ఒకటి ఆస్కింగ్ క్వశ్చన్స్ ప్రశ్నలు అడగడం ఒకటి అయితే ఆస్కింగ్ క్వశ్చన్స్ అయితే రెండవది హైపోథెటికల్ గెస్సింగ్స్ హైపోథెసిస్ అని అంటాం అంటే జరగబోయే విషయాన్ని ఊహించి చెప్పడం అన్నమాట దీంట్లో ఇది కష్టంగా ఉంటుంది ఇది చాలా తేలిగ్గా ఉంటుంది మనకి విభాగంలో ఆలోచిస్తే రెండు క్వశ్చన్స్ ఏఎస్ 2 నుంచి వస్తున్నాయి కాబట్టి అందులో కనీసం ఒక ప్రశ్న ఆస్కింగ్ క్వశ్చన్స్ నుంచి వస్తుంది ఆస్కింగ్ క్వశ్చన్స్ అనేది చాలా తేలికైన ప్రశ్న ఎలా అంటే ఒక ఎడ్యుకేషన్ ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ గురించి కానీ లేదనంటే ఒక డాక్టర్ కానీ ప్రశ్నలు అడగడం ఇందులో ఉంటుంది సో ప్రశ్నలు తేలిగ్గా మనం అడగవచ్చు కాబట్టి దీని నుంచి మనకు మార్కులు చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఈ ఏఎస్ 4 నుంచి అయితే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఏఎస్ 4లో ముందు సెక్షన్లో కూడా మాట్లాడుకున్నాం ఏఎస్ 4లో డెఫినెట్గా అక్కడే ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇవ్వబడిన ప్రశ్నలకి ఆన్సర్స్ అక్కడే దొరుకుతాయి కాబట్టి మనం చాలా తేలిగ్గా ఆన్సర్స్ని గుర్తించవచ్చు కాబట్టి ఈ సెక్షన్లో మనకి 8 మార్కుల్లో ఈవెన్ లాస్ట్ గ్రేడ్ స్టూడెంట్స్ కూడా కనీసం 6 మార్కుల్ని చాలా కంఫర్టబుల్గా సంపాదించుకునే అవకాశం ఉండే సెక్షన్ ఇది సో ఒక రకంగా ఇది స్కోరింగ్ సెక్షన్ కింద మనం భావించవచ్చు దీని తర్వాత నెక్స్ట్ మనం ఇది ఏఎస్ 2లో ఏమవుతుంది అని చెప్పేసి ఒక అడిగిన ప్రశ్న ఇక్కడ మనం చూస్తున్నాం అంటే కార్బన్ డైఆక్సైడ్ గాఢతను నిరంతరం పెంచుకుంటూ పోతే కిరణ్యం సమయక్రియ రేటు ఏమవుతుంది అని అంటే ఇది హైపోథసిస్కి సంబంధించిన క్వశ్చన్ ఇది హైపోథసిస్ సో జాగ్రత్తగా ఆలోచించి రాయాల్సిన అవసరమైతే ఈ టైప్ క్వశ్చన్స్ మనకి ఇచ్చినప్పుడు తప్పనిసరిగా ఉంటుంది ఉదాహరణకు ఇక్కడే మనం చూస్తే కార్బన్ డైఆక్సైడ్ గాఢతని నిరంతరం పెంచుకుంటూ పోతే ఏమవుతుంది అన్నది 1% అట్మాస్ఫియర్లో కార్బన్ డైఆక్సైడ్ వచ్చే వరకు కూడా కిరణ్య సంయోగక్రియత యొక్క రేటు పెరుగుతూ ఉంటుంది ఆఫ్టర్ దట్ ఆ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది సో అటువంటి విషయాలు మనం వింటే వీటిని తేలిగ్గా రాసే పరిస్థితి అనేది ఉంటుంది సో ఈ సెక్షన్ నుంచి మనం 2 ఏఎస్ 2 క్వశ్చన్స్ 1 ఏఎస్ 4 క్వశ్చన్ 1 ఏఎస్ 1 క్వశ్చన్ దీని నుంచి వస్తాయి దీంట్లో కూడా మనం 2 లైన్స్కి మించి పెద్దగా రాయాల్సిన అవసరం లేదు అది మనకి స్కోరింగ్కి సరిపోతుంది ఇక్కడ మనం చూస్తే ఒక సమాచార పట్టిక మనకు కనిపిస్తుంది ఇది 4వ యూనిట్ నుంచి ఆల్కలాయిడ్స్కి సంబంధించిన ఒక సమాచార పట్టిక దీంట్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా వివిధ విభాగాలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇలా చూస్తే 4 విభాగాల నుంచి ఉన్నాయి సో దీని మీద మనకి చక్కటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు సమాధానాలు ఇందులోనే దొరుకుతాయి మనకి కానీ ప్రశ్నని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుంటే తప్ప ప్రశ్న ఏంటి అన్నది మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది తొందరపడితే మార్కులు పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆన్సర్స్ ఇక్కడ ఉన్నాయన్న తొందరలో ఏదో ఒకటి పెడితే మాత్రం మార్కులు పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వాడు అడిగింది ఆల్కలాయిడా మొక్క పేరా మొక్కలోని భాగం పేరా దాని ఉపయోగమా అన్నది నిర్ధారించుకున్న తర్వాత రాస్తే బాగుంటుంది ఇటువంటి టేబుల్స్ మన పుస్తకంలో ఇంకా కొన్ని ఉన్నాయి మళ్ళీ మనం చూద్దాం ఇక్కడ కూడా చూడండి లెసన్ నెంబర్ 5లోని మొక్కల హార్మోన్స్కి సంబంధించిన పట్టిక ఒకటి మనకి ఇక్కడ ఇచ్చాడు ఇందులో కూడా వివిధ హార్మోన్స్ మొక్కల్లో ఉండే రకరకాల హార్మోన్స్ ఆక్సిన్స్ జిబ్బరలిన్స్ సైటోకైనిన్స్ అలాగే అప్సైసిక్ ఆమ్లం ఇథైలిన్ ఇటువంటి హార్మోన్స్ పేర్లు ఇచ్చాడు అవి నిజానికి ఉపయోగాలు అన్నాడు కానీ వాటి ఫంక్షన్ ఏంది ఇది యాక్చువల్గా ఏం పనిచేస్తాయన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది
సో వీటి మీద దీనికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఉదాహరణకి ఇథైలిన్ ఉంది, ఇథైలిన్ తాలూకా పని ఏంటి అని అడుగుతాడు. లేదా ఈ క్వశ్చన్ని ఫలాలు పక్వానికి రావడానికి ఏ రకమైన హార్మోన్, వృక్షాల్లో ఉండే ఏ రకమైన హార్మోన్ ఉపయోగపడుతుందని కూడా అడగవచ్చు. ఇటువంటి సమాధానాలు మనం తేలిగ్గా రాయొచ్చు. నెక్స్ట్ మనం విభాగం 3లోకి వెళ్దాం. విభాగం 3ని మీరు గమనిస్తే మొత్తం పేపర్లోనే అత్యధిక మార్కులను స్కోర్ చేసే విభాగం ఇది. అంటే మొదటి సెక్షన్లో మనకి 6 మార్క్స్ వస్తే, రెండో సెక్షన్లో 8 మార్కులు వస్తే, నాలుగో సెక్షన్లో 16 మార్కులు వస్తే, ఈ సెక్షన్లో మనకి 20 మార్కులు వస్తాయి. సపోజ్ ఈ సెక్షన్లో ఉన్న అన్ని ప్రశ్నలు కూడా మొత్తంగా 5 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 4 మార్కులు చెప్పిన మొత్తం 20 మార్కులు తీసుకొచ్చే ఈ విభాగాన్ని కనుక మనం సక్సెస్ఫుల్గా చేయగలిగితే, అంటే 27వ ప్రశ్న నుంచి 31 వరకు ఉన్న అన్ని ప్రశ్నలని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే మనకి 20 మార్క్స్, అంటే టోటల్గా మనకి 20% ఆఫ్ మార్క్స్ దీని నుంచి, ఈ సెక్షన్ నుంచి మనకి వచ్చే అవకాశం ఉంది. దీంట్లో మనకి ఏ విద్యా ప్రమాణాల నుంచి ప్రశ్నలు వస్తాయి అన్నది మనం చూసుకుంటే, ఈ 5 ప్రశ్నల్లో మనకి AS1 నుంచి 2 ప్రశ్నలు వస్తాయి. మనకు తెలుసు అన్ని విభాగాల్లో కూడా AS1 అనేది మనకి ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 40% ఆఫ్ టోటల్ పేపర్ మనకి AS1కి సంబంధించినవి ఉంటాయి కాబట్టి. ఇందులో చూడండి, భేదాలు గురించి అడిగాడు, అలాగే ఇక్కడ ప్రక్రియని వివరించడం గురించి అడిగాడు. AS1 అంటేనే మనలో ఉన్న నాలెడ్జ్ని పరీక్ష, అలాగే అవగాహనని పరీక్షించే విభాగం అన్న విషయం మనకు తెలుసు కాబట్టి ఇటువంటి ప్రశ్నలు మనకు వస్తాయి. భేదాలకు సంబంధించి కానీ, లేదా ఒక ప్రక్రియను వివరించేవి కానీ, ఉదాహరణల గురించి అడిగేవి కానీ, ఇటువంటి ప్రశ్నలు దీంట్లో, అలాగే కారణాలు చెప్పడం, ఇటువంటి ప్రశ్నలు మనకు దీని నుంచి వస్తాయి. దీంట్లో 4 మార్కుల ప్రశ్న కాబట్టి కనీసంగా 4 పాయింట్స్ దీంట్లో రాయాల్సిన అవసరం ఉంటుంది. 8 పాయింట్స్ రాయాల్సిన అవసరం ఉంటుందని అనుకోనక్కర్లేదు. 4 పాయింట్స్ కెన్ బి ఎనఫ్. 4 పాయింట్స్, 4 పాయింట్స్ ప్రతి ప్రశ్నకి కూడా, 4 పాయింట్స్ ప్రతి పాయింట్కి కూడా 1 మార్క్ చొప్పున వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సెక్షన్ నుంచి మనం తక్కువ శ్రమతోని చక్కగా మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. రెండోది, మీకు ఒక మంచి స్ట్రెంగ్ అండ్ పాయింట్ ఇందులో ఏంటంటే, మన టెక్స్ట్ బుక్లో ఉన్న 2D పిక్చర్స్ అన్నీ కూడాను మనకి బొమ్మలుగా ఇవ్వడానికి అవకాశం ఉన్న ప్రశ్నలే. కొన్ని పిక్చర్స్ కెమెరాతో తీసిన పిక్చర్స్ కూడా అందులోని పెట్టుంటారు. అటువంటి ప్రశ్నలు మాత్రం అడిగే అవకాశం లేదు. బట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ డయాగ్రామ్స్ అన్నవి ఆర్టిస్టిక్గా కన్నా, అంటే నైపుణ్యం, చిత్రకారుని తాలూకా నైపుణ్యం అంటే ఆర్టిస్టిక్గా కన్నా మీకు ఇందులో కావాల్సింది ఏంటంటే శాస్త్రీయత కరెక్ట్గా ఉందా లేదా అన్నది చూస్తారు. సో శాస్త్రీయత, సైంటిఫికలీ ద డయాగ్రామ్ షుడ్ బి ఎ కరెక్ట్ వన్ రాదర్ దాన్ హ్యావింగ్ డ్రాయింగ్ స్కిల్. ఎందుకంటే సపోజ్ ఒక గుండె బొమ్మ పిల్లాడు అందంగా గీయగలిగాడు, బట్ ఆ గుండెలో, మానవుడు హృదయంలో 3 గదులు వేస్తే ఆ బొమ్మ అందంగా గీసినా సైంటిఫిక్గా తప్పు కాబట్టి ఇట్ కెనాట్ స్కోర్ మార్క్స్. కనుక మనకి చిత్రకారుని తాలూకా నైపుణ్యం కన్నా కూడా శాస్త్రీయంగా బొమ్మ కరెక్ట్గా ఉందా లేదా అన్నది ఇందులో మనకి పరిశీలిస్తారు. బొమ్మను గీసేటప్పుడు 4 మార్కులకు సంబంధించిన బొమ్మ కాబట్టి దీని విభాగం మనకు ఎలా ఉంటుందంటే, 2 మార్కులు బొమ్మకు, బొమ్మ గీసినందుకు, పిల్లాడు బొమ్మ గీసినందుకు 2 మార్కులు, భాగాలు గుర్తించినందుకు మరొక 2 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగాలు గుర్తించడానికి 2 మార్కులు ఎలా కేటాయిస్తారంటే, సాధారణంగా ఒక భాగం గుర్తించినందుకు 1/2 మార్క్ మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం మొత్తంగా 2 మార్కులని స్కోర్ చేయాలంటే 4 భాగాల్ని కరెక్ట్గా గుర్తించాలి. కాబట్టి ఒక బొమ్మకున్న ఎన్ని భాగాలు ఉంటే అన్ని భాగాలని కూడాను మీరు గుర్తించండి. దానివల్ల ఏమవుతాయంటే, అన్ని భాగాలు దానివల్ల ఏమవుతుందంటే, కొన్ని భాగాలు అందులో పోయినా కూడా మనకి ఫైనల్గా 4 భాగాలు కనుక మిగిలినట్టయితే మనకి రావాల్సిన పూర్తిగా 2 మార్కులు వస్తాయి. ఇక బొమ్మ కూడా సైంటిఫిక్గా కరెక్ట్ ఉంటే దానికి కూడా 2 మార్కులు వస్తాయి. సో మంచి స్కోరింగ్ ఉన్న ప్రశ్న ఇది. అలాగే మనకి ముందు నుంచి కూడా చెప్పుకుంటున్నట్టుగా సమాచారానికి సంబంధించిన పట్టికలు మళ్ళీ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే AS4
అంటే సమాచార పట్టికలకు సంబంధించిన ప్రశ్నలు మనకి బ్లూ ప్రింట్లో గమనిస్తే ఏఎస్ వన్లోని మనకి ఒక ప్రశ్న వచ్చింది, వన్ మార్క్ క్వశ్చన్ సెక్షన్ వన్ నుంచి, సెక్షన్ వన్ నుంచి ఒక ప్రశ్న వచ్చింది వన్ మార్క్ క్వశ్చన్, సెక్షన్ టూలో కూడా ఒక ప్రశ్న వచ్చింది, అలాగే సెక్షన్ త్రీలో కూడా ఒక ప్రశ్న వచ్చింది. ఇక్కడ ఒక మార్కు, ఇక్కడ రెండు మార్కులు, ఇక్కడ నాలుగు మార్కులు, టోటల్గా మనకి దీని నుంచి 7 మార్క్స్ వస్తున్నాయి ఏఎస్ 4 నుంచి. నిజానికి అత్యంత తేలిగ్గా మార్కులు తెచ్చుకునే ఈ రకమైన ప్రశ్నల్లో 7 మార్క్స్ మనకి రావడం అన్నది చాలా మంచి అంశము. దీన్ని మనం అవగాహన చేసుకుంటే టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని పట్టికలను కూడా మీరు జాగ్రత్తగా చదువుతారు. దానికి అలాట్ చేయబడిన మొత్తం 7 ప్రశ్నలని, 7 మార్కులని కూడా, 3 ప్రశ్నలు 7 మార్కులు, ఒక మార్కు ప్రశ్న ఒకటి, 2 మార్కుల ప్రశ్న ఒకటి, 4 మార్కుల ప్రశ్న ఒకటి, మొత్తంగా 7 మార్కులు కూడా మీరు చక్కగా మీ పాకెట్లోని తెచ్చుకోగలిగే పరిస్థితి ఉంటుంది. ఇక డయాగ్రామ్స్ విషయానికి వస్తే, డయాగ్రామ్స్ని ఒకసారి మీరు చూస్తే ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్న ఇటువంటి సింపుల్ డయాగ్రామ్స్నే అడగడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రశ్నలన్నీ కూడా మీరు ఇక్కడ గమనించండి, ఇవి పూర్తిగా చేత్తో గీసిన బొమ్మలు, అంటే కెమెరా తీసిన బొమ్మలు కావు, అంటే 2D పిక్చర్స్ అని మనం పిలుస్తాం. సో 2D పిక్చర్స్ మన టెక్స్ట్ బుక్లో ఏ ఏ పాఠాల్లో ఉన్నాయో వాటిని చూసుకోండి. ప్రధానంగా 4వ లెసను, 6వ లెసను, 7వ లెసన్లో ఉన్న ప్రశ్నలు మనకి AS5 అంటే డయాగ్రామ్స్కి సంబంధించిన ప్రశ్నలు ఇవ్వచ్చు. ఈ డయాగ్రామ్స్కి సంబంధించిన ప్రశ్నల్ని మనం రెండు రకాలుగా ప్రశ్నాపత్రంలో అడగడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇందులో మొదటి మోడల్ మనం చూస్తే డైరెక్ట్గా బొమ్మ గీసి భాగాలు గుర్తించమని అడిగే అవకాశం ఉంటుంది, బొమ్మ దాంతోపాటు భాగాలు. సో ఇది ముందే మనం చెప్పుకున్నట్టుగా. ఇంకొక రకమైన ప్రశ్నను మీరు ఇక్కడ గమనించండి, దీంట్లో వాళ్ళే డయాగ్రామ్ ఇచ్చి ఇక్కడ చూడండి, డయాగ్రామ్కి సంబంధించిన కొన్ని భాగాలని వాళ్ళు గుర్తించి ABCD ఇలా గుర్తించి వాటి మీద ప్రశ్నలు, 4 మార్కుల ప్రశ్న కాబట్టి 4 ప్రశ్నలు ఇలా అడగడం అనేది జరుగుతుంది. సో రెండు రకాలుగా ఇక్కడ మనం గమనించండి, ఒకటి బొమ్మ గీయమని చెప్పి అడుగుతూ దానికేమో భాగాలు గుర్తించమని అడగడం ఒక పద్ధతి అయితే దాంట్లో మనం బొమ్మను గీస్తాం. వేరే రెండో పద్ధతికి వచ్చేసరికి రెండో పద్ధతిలో బొమ్మను మనం గీయం, బొమ్మకు సంబంధించిన ముఖ్యాంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ ఐడెంటిఫై చేయడం కోసం అడగబడిన ప్రశ్న. కాబట్టి ఈ రెండింటిలో ఏది అడిగినా సరే మనం రాయడానికి సంసిద్ధంగా ఉండాలి, ఎందుకంటే AS5కి సంబంధించిన 4 మార్కుల ప్రశ్న అడిగే సెక్షన్ 3లో మనకి ఎటువంటి చాయిస్ కూడా లేదు, నో చాయిస్ ఫ్రమ్ దిస్ సెక్షన్. కాబట్టి ఈ రెండు సెక్షన్స్లో ఏది అడిగినా సరే మనం రాయడానికి సిద్ధంగా ఉండడం అనేది అవసరం, సో దట్ వీ విల్ గెట్ 4 మార్క్స్. మొత్తంగా మనకి AS5కి వచ్చే మార్కులు 5 మార్కులు వస్తాయి. ఈ 5 మార్కుల్లో మనకి సెక్షన్ 1 నుంచి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, ఒక ప్రశ్న, సెక్షన్ 1 నుంచి ఒక ప్రశ్న, సెక్షన్ 3 నుంచి మరొక ప్రశ్న వస్తుంది, ఇది 4 మార్కుల ప్రశ్న. సో మొత్తంగా 2 ప్రశ్నలు వస్తాయి, 2 ప్రశ్నలకి కలిపి మొత్తంగా వచ్చే మార్కులు 5 మార్కులు. ఇక ప్రశ్నాపత్రంలో చివరి విభాగం 4. ఈ విభాగం 4లో మనకి రెండే ప్రశ్నలు మనకు కనిపిస్తాయి, బట్ ఇందులో ఉన్న ప్రతి ప్రశ్న కూడా 8 మార్కులు క్యారీ చేస్తూ ఉంటుంది, అంటే ఎక్కువ మార్కులకు సంబంధించిన ప్రశ్న. ఇందులో 2 ప్రశ్నలు 8 మార్కులు చొప్పున ఉంటాయి, కాబట్టి మొత్తంగా ఈ విభాగం మనకి 16 మార్కులను తీసుకొస్తుంది. ఇందులో 2 ప్రశ్నలకి సమాధానాలు రాస్తూ ప్రతి ప్రశ్నకి కూడా అంతర్గత ఎంపిక, అంటే ఇంటర్నల్ చాయిస్ అనేది ఉండడం ఈ ఒక్క సెక్షన్లో మాత్రమే మనకు కనిపిస్తుంది. కాబట్టి దీంట్లో మనకి కొంచెం వెసులుబాటు అనేది ఉంటుంది, అంటే ఒక ప్రశ్నకి సంబంధించి ఏ కానీ బి కానీ మనకి రాసుకునే అవకాశం ఉంటుంది, 2 ప్రశ్నలు రాయాల్సిన అవసరం లేదు. కాకపోతే అది ఇంటర్నల్ చాయిస్ కాబట్టి ఆ సెక్షన్లో ఇచ్చిన ఆ 2 ప్రశ్నల్లోంచే ఒకదాన్ని మాత్రమే మనం రాస్తాము. ఇక్కడ 32 అలాగే 33 ప్రశ్నలు, ప్రతి దాంట్లో అగైన్ ఏ బి అనే 2 ప్రశ్నలు వస్తాయి. మనకు కావలసిన ప్రశ్నలు మనం రాసుకోవచ్చు, ఏ అయినా రాయొచ్చు, బి అయినా రాయొచ్చు. సాధారణంగా AS1కి సంబంధించిన ప్రశ్నలు ఎలా ఉంటాయి, ఎదురున్న అలాగే ఉంటాయి. ఒకటి మెథడ్స్ అడగడం, పద్ధతులు, ఉదాహరణలకు సంబంధించి, విశ్లేషణకు సంబంధించి,
కారణాలు అడగడానికి సంబంధించి భేదాలకు సంబంధించిన ప్రశ్నలే ఇందులో మనకు వస్తాయి. చూడండి భేదాలకు సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి. అగైన్ బి ప్రశ్నలో మళ్ళీ సబ్ క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. అంటే 8 మార్క్స్లో దీనికో 4 మార్క్స్, దీనికో 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్ క్వశ్చన్లకు వచ్చేటప్పుడు మనకి 33వ ప్రశ్న ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించిన ప్రశ్న. మీరు ప్రశ్నాపత్రంలో మొట్టమొదటిసారిగా 33వ మాత్రమే చూస్తారు. 33A అండ్ 33B రెండు కూడా రెండు ప్రయోగాలకు సంబంధించినవే ఇందులో మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రయోగాన్ని మనం మన పాఠ్య పుస్తకంలో ఎక్కడెక్కడ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెసన్లో మనకి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, సెకండ్ లెసన్లో ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి, థర్డ్ లెసన్లో ఒకటి లేదా రెండు ఎక్స్పెరిమెంట్స్ మనకి ఇందులో కనిపిస్తాయి, అలాగే 7th లెసన్లో మనకి ఎక్స్పెరిమెంట్ ఒకటి కనిపిస్తుంది. సో ప్రధానంగా మనం గమనిస్తే మేజర్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా మనకి 1, 2 లెసన్స్లోనే ఉంటాయి. ఆ తర్వాత ఉన్నవి కూడా మేజర్ ఎక్స్పెరిమెంట్స్ అయినా మ్యాక్సిమం ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా మనకి 1వ లెసన్, 2వ లెసన్లోనే కనిపిస్తాయి. ఉదాహరణకు 1వ లెసన్లో 4 మేజర్ ఎక్స్పెరిమెంట్స్, 2వ లెసన్లో కూడా దాదాపుగా 4 లేదా 5 మేజర్ ఎక్స్పెరిమెంట్స్ మనకి 2వ లెసన్లోనే కనిపిస్తాయి. కనుక మనం 1, 2 లెసన్స్, ఫస్ట్ అండ్ సెకండ్ ఈ 2 లెసన్స్ నుంచి కూడా ఉన్న ఎక్స్పెరిమెంట్స్ని కనుక మనం చూసుకుంటే గ్యారంటీగా మనకి 8 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానమైన ఎక్స్పెరిమెంట్స్ అంటే ఉదాహరణకి కిరణజన్ సంయోగక్రియకి క్రియకి కార్బన్ డైఆక్సైడ్ కావాలి, లేదా కిరణజన్ సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుంది, లేదా శ్వాసక్రియలో ఉష్ణం విడుదలవుతుంది, లేదా శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది, ఇటువంటి ప్రశ్నలు మనకు ఉన్నాయి మేజర్ ఎక్స్పెరిమెంట్స్. అటువంటి ఎక్స్పెరిమెంట్స్ మనం బాగా చూసుకున్నట్టయితే దాని నుంచి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఖచ్చితంగా పేపర్లో కనిపిస్తాయి. చూశారు కదా పిల్లలు, ఇది జీవశాస్త్ర ప్రశ్నాపత్రం ఎలా ఉంటుంది అని చెప్పడం. పరీక్ష అనేది ఒక వ్యూహాత్మకమైన యుద్ధం. అందరూ బాగా చదివినా కూడా బాగా రాయగలిగేది మాత్రం కొంతమంది. దానికి ఒక సరి అయిన ప్లానింగ్, ఒక వ్యూహం తప్పనిసరిగా అవసరమవుతాయి. దాన్ని ఈరోజు మనం విశ్లేషణ చేసుకుందాం. ఇది నిజానికి ఒక వ్యూహాత్మకమైన విశ్లేషణ. దీన్ని ఖచ్చితంగా మీరు ఫాలో అవుతారని, ఈ పరీక్షల్లో రాబోయే పరీక్షల్లో ఇది అన్ని రకాల పరీక్షలకు కూడా ఈ రకమైన అనాలసిస్ చాలా పనికొస్తుంది, మిమ్మల్ని విజయ తీరాలకు తప్పనిసరిగా చేరుస్తుందని అనుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు.